నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నా పేరు రవికుమార్ గోకులం. ముందుగా వార్తల్లోని హెడ్లైన్ చూద్దాం. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన జడ్చర్ల పోలీసులు. దొంగలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ అనురాధ. ప్రజారోగ్యానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేసిన బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని స్పష్టం. తమ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ స్పందించడం లేదని జిల్లా పవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని వెల్లడి. తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జడ్చర్ల పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విలాసాలకు అలవాటు పడిన రవికుమార్, కుమార్ వినోద్ అనే యువకులు గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి విలువైన బంగారు ఆభరణాలతో పాటుగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈరోజు జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఒక నోటోరియస్ ప్రాపర్టీ అఫెండర్ చిట్యాల రవికుమార్ అని, ప్లస్ అతనితో పాటు అసోసియేట్ కమ్మరి వినోదాచారి అని, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చిట్యాల రవికుమార్ అనే అతను ప్రాపర్టీ అఫెన్సెస్ రెగ్యులర్గా చేస్తుంటాడు. లాస్ట్ ఇయర్ కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ చేసి జైలుకు పోయి జనవరిలో రిలీజ్ అయ్యిండు. జనవరిలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 4 అఫెన్సులు చేసిండు. 2 జడ్చర్లలో, 1 బూత్పూర్లో, 1 పెబ్బేర్లో. ఈ జడ్చర్లలో ఒక కేసులో 23 తులాల బంగారం పోవడం జరిగింది. ఆ గోల్డ్ మొత్తం కూడా ఇంటాక్ట్ రికవరీ చేసినాము. ఇప్పుడు మొత్తం వాళ్ళు చేసిన అఫెన్స్లో పోయిన గోల్డ్ 240 grams ఆఫ్ గోల్డ్ రికవర్ అయింది. ఇంకొక 4 తులాల బంగారం రికవరీ కావాల్సి ఉంది. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఈ 240 grams కూడా వాళ్ళ ఇంట్లోనే దొరికింది. మిగతాది 1.5 తులాలు డేవిడ్ అని ఒక ఎల్టీవీ రిపోర్టర్ అతనికి ఇతను ఇచ్చిండు. అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికవరీ చేస్తాం త్వరలోనే. అతన్ని కూడా అక్యూజ్డ్గా సైట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 1 తులంన్నర మన్నపురం గోల్డ్ దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అది కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఆ రిసీట్లు ఉన్నాయి అతని దగ్గర. అతన్ని మళ్ళీ కస్టడీకి తీసుకొని చిట్యాల రవికుమార్ని ఆ మిగతా గోల్డ్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఆ పెబ్బేరు కేసులో కూడా వాళ్ళు కస్టడీకి తీసుకొని ఆ గోల్డ్ కూడా రికవరీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని బృహత్తర బాధ్యతగా స్వీకరించిందని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఆయుష్మాన్ భవ పేరుతో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసిందని, 12,000 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగానే వైద్య సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించగంత తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పడాకుల బాలరాజ్, రతన్ పాండ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్ అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు గ్రామాల్లోకి తరలివెళ్ళి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం, వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వ కార్యక్రమాలని తెలియజెప్పడం, భారతీయ జనతా పార్టీని ఆయా వర్గాలకు మరింత దగ్గరగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయటం, వీటన్నిటిలో భాగంగా ఈ గ్రామ స్వరాజ్ అభియాన్ నిర్వహిస్తున్నాం. ఇవాళ ఆయుష్మాన్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని, దీన్ని పథకం అని నేను చెప్పలేను, ఈ ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పటికే పోయిన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జైట్లీ గారు పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్ పర్యటనలో ప్రధానమంత్రి గారు దాన్ని లాంఛనంగా ప్రజలకు బహిరంగంగా తెలియజేశారు. మనందరికీ తెలుసు, ఇవాళ మనము భారతదేశంలో వైద్య రంగంలో ఉన్నటువంటి యొక్క ఖర్చులు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలీ చాలని ఆదాయంతో
జీవితాలు జీవించే వాళ్ళ యొక్క పరిస్థితి, కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఒక జబ్బు అకస్మాత్తుగా వచ్చినా, అదృష్టం బాగలేకుండా ఎక్కడైనా ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యి తీవ్రమైనటువంటి గాయాలు ప్రమాదం జరిగి హాస్పిటల్లో పడ్డా, పుట్టుకతోటి కొంతమంది చిన్నారులు అంగవైకల్యంతోటో మరొక లోపాలతోటో పుట్టినప్పుడు మొత్తంగా కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేశం మొత్తం మీద ఇవాళ మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఏమైందా పాప ఈ మధ్య కనబడతలేనంటే కిడ్నీలు ఖరాబ్ అయినాయండి, అనుకోకుండా రోజు కింద పడ్డ కిడ్నీలు ఖరాబ్ అయినాయి, రోజు డయాలసిస్ సెంటర్ తీసుకుపోవాలా, కొడుకు ఏం చేస్తున్నాడంటే కొడుకు ఉద్యోగం పనిచేసి పొద్దున సాయంత్రం నేను డయాలసిస్ సెంటర్కి తీసుకుపోతా ఉన్నాడు. డయాలసిస్ సెంటర్లు మీరు చూస్తే బహుశా మహబూబ్నగర్లో కూడా ఒకటి రెండు సెంటర్లు కూడా ఉంటే ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో పెట్టుంటారు అంతే కదండి. ఆ రకంగా డయాలసిస్ అనేది ఒక ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ, దాన్ని అన్ని కుటుంబాలు అఫోర్డ్ చేయలేవు. సాధారణ పేద మహబూబ్నగర్ టౌన్లో ఉంటే ఓకే, మరి మహబూబ్నగర్ అవతల ఉన్నటువంటి చిన్న చూతకుండా పోతే ఎట్లా, లేకపోతే ఇంకేదైనా మరికల్ పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉంటే ఎట్లా, మక్తల్లో ఉంటే ఎట్లా, ఈ రకంగా వాళ్ళు రావడానికి పోవడానికి కష్టమవుతుంది. కాబట్టి దేశం మొత్తం మీద 2022 వరకు 150,000 వెల్నెస్ సెంటర్లు పెట్టబోతున్నాం. 150,000 వెల్నెస్ సెంటర్స్, అక్కడ ఈ యొక్క వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఇది మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక తమ సమస్యలు వినవించేందుకు ముఖ్యమంత్రి సమయం వెచ్చించాలని మహబూబ్నగర్ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. కేసీఆర్ సమయం ఇవ్వకపోవడంతోనే తమ ఉద్యమం బాట పట్టామని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ కోర్టు సమీపంలో రిలా నిరాహార దీక్షలు ప్రారంభించిన న్యాయవాదులు తెలంగాణ వ్యాప్తంగా ఐక్య పోరాటాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తాము కీలకంగా ఉద్యమించామని, ఇతర ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన కేసీఆర్ తమకు మాత్రం కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం లేదని మండిపడ్డారు. సమాజానికి, ప్రజానీకానికి, కక్షిదారులకు న్యాయం కొరకు కొట్లాడే అడ్వకేట్లే మాకు ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని, రోడ్డు ఎక్కే పరిస్థితి ఈ దుస్థితి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అప్పుడున్న ఆంధ్ర పాలకుల అణచివేత ధోరణిలు, వాళ్ళు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న తరుణంలో ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, రాజకీయ పార్టీలకు మేము మోరల్గా సపోర్ట్ ఉన్నాం. మీ మీద కేసులైనా జైలుకు పోయినా మీరు ఉద్యమాన్ని ఇదే పెద్ద ఎత్తున కొనసాగించండి, మేము మీకు బెయిల్లు ఇప్పించి బయటికి తీసుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ధైర్యం చెప్పే కారణంగా రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ తీసుకురావడం జరిగింది. న్యాయవాదుల పాత్ర ఉద్యమంలో సకల జనుల సమ్మె 45 రోజులు జరిగినప్పుడు ఒక్క న్యాయవాది కూడా ఒక బెయిల్ కానీ వేయలేదు. ఒకటే లక్ష్యం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తెలంగాణ రాదనే లక్ష్యంతో పోరాడినాం, తెలంగాణ తీసుకొచ్చినాం. ఏదైతే పార్లమెంటు ముట్టడిలో తెలంగాణ న్యాయవాదులు పార్లమెంటు ముట్టడిచ్చినప్పుడు అదే తెలంగాణ ఆవశ్యకత ఎంత ఉన్నది అనేది దేశం మొత్తం దృష్టి కూడా సారించింది. దాని కారణంగానే తెలంగాణ కల సాకారం అయింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 3RS ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటికీ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన న్యాయవాదులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. మా డిమాండ్లు నెరవేరుస్తావా నెరవేర్చావా తర్వాత సంగతి, సార్ మాకు ఒకసారి ముఖం చూస్తాం నీదంటే గత 4 సంవత్సరాల నుంచి రకరకాల విన్నపాల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల ద్వారా మా రిక్వజేషన్ పెట్టినా మా ముఖం చూడడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేదు. మరి న్యాయవాదులు ఏమంతా అన్యాయం చేసినారు ఈ రాష్ట్రానికి అని పత్రికా ముఖంగా, ప్రింట్ ఎలక్ట్రానిక్ ముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినవించుకున్నారు. ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించాలని జేసీ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఏం లేదు ప్రాబ్లమ్ చేసి ఏమైనా వస్తాను.
రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో పోలీసులు హెల్మెట్లు ధరించి వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ను విధిగా ధరించి వాహనాలు నడపాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్ పాటిస్తూ నడపాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా కోసగి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, పూజా కార్యక్రమాలు గత 5 రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలు హోమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో గణపతి, ఇంద్రనీల, శివలింగ, భ్రమరాంబిక, నందేశ్వర, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రాంగణంలో ఇంద్రనీల శివలింగ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన జడ్చర్ల పోలీసులు దొంగలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ అనురాధ. ప్రజారోగ్యానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేసిన బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని స్పష్టం. తమ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ స్పందించడం లేదని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని వెల్లడి. చూస్తూనే ఉండండి ఆర్కేటీవీ, ప్రదృశ్యం ప్రజల పక్షం.